సో సెకండ్ లా ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఒక దాంట్లోకే కరెంట్ పంపించాం కదా, ఇప్పుడు ఇఫ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ త్రో, సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ త్రో డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ వేర్వేర్, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నా, ఇక్కడ కాపర్ సల్ఫేట్ తీసుకున్నా, కానీ రెండింటి గుండా సేమ్ పంపిస్తాను అనుకుందాం, సపోజ్ రెండింటి గుండా సేమ్ పంపిస్తే ఇక్కడ 10 గ్రాములు వస్తే ఇక్కడ కూడా 10 గ్రాములు వస్తుందా? రాదు. ఓకేనా? ఎందుకు రాదంటే దీని యొక్క జెడ్ వన్, దీని యొక్క ఏంటిది జెడ్ టూ, దీని స్వభావం వేరు, దీని స్వభావం వేరు. కాబట్టి ఇక్కడ ఏమైతుంది అంటే అది ఎట్లుంటది మరి, ద మాస్ లిబరేటెడ్ ఎట్ ద ఎలక్ట్రోడ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాట్ దైర్ ఈ సిఈస్ దైర్ ఎలక్ట్రోకెమికల్ ఈక్వాలెంట్ కి అనులోమానుపాతంలో ఉంటది అని చెప్తారు. ఓకే, అంటే ఇక్కడ ఏమైతుంది ఈక్వేషన్ చూద్దాం చూడండి, ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ ఐ వన్ టీ వన్ అవుతుంది మొదటిది. రెండోది ఏమైతుంది, ఎం టూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ టు ఐ టు టీ టూ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఏమైతే తెలుసా, సేమ్ కరెంట్ పోతే ఇది కొట్టువేది అవుతుంది. అప్పుడు సమీకరణం ఏమొస్తుంది తెలుసా, ఎం వన్ బై ఎం టూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ బై జెడ్ టూ అని ఒక సమీకరణం మనకు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు రెండో సమీకరణం ఏంటిది మనకు, ఎం వన్ బై ఎం టూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ బై జెడ్ టూ అనే ఒక సమీకరణం. ఇంతకు ముందు దాంట్లో మన సమీకరణం ఏమొచ్చింది, ఎం వన్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ ఐ వన్ టీ వన్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది సమీకరణం, ఎం వన్ బై ఎం టూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వన్ బై జెడ్ టూ. సింపుల్ మాటలో చెప్పాలంటే వేరువేరు ద్రావణాల గుండా సమాన పరిమాణం గల కరెంటును మీరు పంపిస్తే అక్కడ సమాన ద్రవ్యరాశి రాదు, అంతేనా కాదా? వాటి వాటి కెమికల్ కండిషన్ ఉంటది కదా, దాన్ని జెడ్ అంటారు. దీని జెడ్ బట్టి దీనికి వస్తుంది, దీని జెడ్ బట్టి దీనికి వస్తుంది అని ఎవరు చెప్పారు, ఇది ఫారడే చెప్పాడు. కాబట్టి దీని ఏం నియమం అంటారు, ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమము. దీని ఎన్నో నియమం అంటారు, రెండో నియమం అంటారు. కాబట్టి ఫారడే రెండు నియమాలు ఇచ్చాడు, మొదటి నియమము రెండో నియమం ఇచ్చాడు. మొదటి నియమం ఏం చెప్తుంది, కరెంటు పంపించినప్పుడు దాని మాస్ లిబరేటెడ్ అనేది కరెంట్ కి అనులోమానుపాతంలో ఉంటుందని మొదటి చెప్పింది పరిమాణానికి. రెండోది ఏంటిదంటే ఎంత ఉంటది అంటే ఈ సమీకరణం చెప్పింది. ఓకేనా? రైట్.